వంశీ గారు, కేసీఆర్ గారు ఎలాగైనా సరే కేంద్రం మెడలు వంచి తీరుతా, ఎట్లా కొనరో చూస్తా, మా బియ్యం ఇక్కడ పంటను కొనరో ఎట్లా కొనరో నేను చూస్తా వడ్లు అని చెప్పేసి కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎటు దారి తీస్తా అంటారు, పరిణామాలు ఎలా ఉంటాయంటారు ముందు ముందు? కేసీఆర్ గారి హీట్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఇల్లు జల్లేశారు. కేసీఆర్ గారు ఢిల్లీలో తెలంగాణ భవన్లో ఉద్యమం స్ఫూర్తిని పెడితే, ఈడ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ప్రమాణ స్వీకారం, మంత్రుల శాఖలు, వ్యవహారం, మొత్తం మీడియా అంతా, మొత్తం మీడియా అంతా ఇటు డైవర్ట్ అయిపోయింది. అటు వైపుకి అసలు కవరేజ్ లేకుండా తగ్గిపోయినటువంటి పరిస్థితి. రెండోది, అంత పెద్ద హడావుడిలో సరే వారు చివరికి అక్కడేందంటే ఇతర పార్టీల నేతలు వస్తారని చెప్పని భావించారు, కానీ ఇతర పార్టీల నేతలు అక్కడ కనపడలేదు. దాంతో అంటే వారు ఇన్వైట్ చేస్తే వాళ్ళు రాలేదా లేకపోతే ఏంటనేది ఒక కార్యక్రమం పక్కన పెడితే, టీఆర్ఎస్ పార్టీ భవన్లో ఏదైతే ధర్నా చేస్తే సరిపోయిందో అది ఏదైతే తెలంగాణ భవన్లో చేశారు, సరే దాని ద్వారా మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక మెసేజ్ని కమ్యూనికేట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరిగింది. సరే ఈ వరి యుద్ధం అనేటువంటిది, ఆ వరి యుద్ధం వెనకమాల ఉన్నటువంటి కోణాలు, దాని ముందున్నటువంటి కోణాలు, భవిష్యత్తు జరగబోయే రాజకీయం, ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. ఇక్కడ కూడా రాజకీయంతో ముడిపడినటువంటి పోరాటంగానే ఇది ఉన్నటువంటి అంశం. దీనికి సంబంధించి అంటే రమణ, ఈ వరి యుద్ధం అనేది మొన్న చంద్రబాబు గారు చెప్పినట్లుగా ఏదో వన్ సైడ్ లవ్ లాగే కనిపిస్తున్నట్టుంది. అటు సైడ్ నుంచి పెద్దగా ఈ యుద్ధానికి దిగుతున్నట్టు లేరు కదా బీజేపీ. అంటే అంటే బీజేపీ కేంద్ర స్థాయిలోనే అనేది, కేంద్రం స్థాయిలో వారు మాట్లాడరు, అప్పుడే అసలు మాట్లాడరు, అంటే వారు దానికి సంబంధించి మాట్లాడతారు. మొత్తానికి పీయూష్ గోయల్ గారికి చేసిన కామెంట్స్ అని, ఏదైతే గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి ఇదైతే ఉందో ఆ ఇది తీసుకురావాలన్న ప్రయత్నం కేసీఆర్ గారి వైపు నుంచి జరుగుతుంది. ప్రజల్లో అటువంటి స్ఫూర్తి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ప్రభుత్వం, టీఆర్ఎస్, టీఆర్ఎస్ ఉద్యమాలు, టీఆర్ఎస్ పోరాటాలు చేయటం అంటే అది కొంచెం వినుసొంపుగా లేదు. ప్రభుత్వమే రోడ్ల మీద గతంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉండి అప్పుడున్నటువంటి దాంట్లో స్పెషల్ స్టేటస్ కోసం లేదా అప్పుడు కొన్ని పోరాటాలు చేశారు. అప్పుడు కూడా మీరు పోరాడాలి, మీరు పోరాడితే పని అయితే, కానీ దీనికోసం ఇట్లా యుద్ధాలు ఏంది, ఈ ధర్నాలు ఏంది, రాస్తారోకలు ఏంది అనేది అప్పుడు ఉన్న విమర్శ, ఇప్పుడు కూడా ఉన్నటువంటి విమర్శ. దీన్ని ఎట్లా సాధించాలి అన్నటువంటిది ఇంపార్టెంట్. రమణ, వంశీ గారు గుడ్ ఈవినింగ్. ఏది మొత్తానికి ఈరోజు దీక్షతో కేంద్రం ఏమైనా దిగి వస్తుందా, కేంద్రం ఏమైనా మెడలు వంచుతుందా, లేదా అసలు ఈ రాజకీయ వ్యూహంలో అసలు కేంద్రంలో ప్రతిపక్ష పార్టీలని పిలిచి ఆహ్వానించారా, పిలిచి ఆహ్వానిస్తే వాళ్ళు రాలేదా, లేదా అసలు పిలవలేదా, అంటే ఏంటి? వ్యూహాత్మకమైనటువంటి ఒక సభ జరిగింది, కానీ ఆ సభ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, ఎటువంటి రాజకీయ పరమైనటువంటి వ్యూహాలకు పదును పెట్టారని అనుకోవచ్చు కేసీఆర్ గారు? అదే వంశీ గారు, నిజానికి ఢిల్లీలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ధర్నా, వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసినటువంటి ధర్నా వల్ల ఒక ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యొక్క అటెన్షన్ను వాళ్ళ దృష్టికి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. అందులో స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సరే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులు పాల్గొనడం ఇదంతా జరిగింది. ప్రధానంగా ఫోకస్డ్గా ఢిల్లీ కేంద్రంగా కనుక టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తే ఇతర రాజకీయ పార్టీలు కలిసి వస్తాయని ఒక అంచనా వేశారు. కానీ ఎందుకో మరి వాళ్ళ ధర్నాలో ఇతర రాజకీయ పార్టీల నాయకులకు చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఎవరు కూడా రాలేదు. మరి కేసీఆర్ ఆహ్వానించారా, ఆహ్వానిస్తే రాలేదా అనేది కూడా ఇంకా పూర్తిగా స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేసీఆర్ దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ఇవాళ ధర్నా కోసమే ఆయన మొత్తంగా కూడా ఒక గ్రౌండ్ వర్క్ చేశారు అని చెప్తున్నారు. కానీ ఇవాళ ధర్నాను కనుక చూస్తే అది అట్లా రిఫ్లెక్ట్ కాలేదు. ఒక టికాయత్ రైతు సంఘం నాయకుడు ఎవరైతే పంజాబు నుంచి ఉన్నటువంటి అప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలనుకున్నప్పుడు రైతులందరూ కూడా ఐక్యమై పోరాటం చేసిన దానికి నాయకత్వం వహించినటువంటి ఒక టికాయత్ తప్ప మిగతా వాళ్ళు ఎవరూ రాలేదు. అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, అదేవిధంగా మమతా బెనర్జీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, తర్వాత అఖిలేష్ యాదవ్ కూడా వస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. ఇట్లా కొంతమంది నాయకులనైనా సమీకరించి దేశస్థాయిలో ఒక వివిధ కలిసి వచ్చే రాజకీయ పార్టీల నాయకులకు ఇది ఒక వేదిక చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారని అంటున్నారు. కానీ మరి వాళ్ళ ఎవరు పెద్దగా రాలేదు. పైగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే వచ్చారు. కేసీఆర్ ప్రసంగం కూడా పెద్దగా ఎందుకో కేంద్ర ప్రభుత్వం పైన అటాక్ చేసినట్టుగా కనపడలేదు. అంటే కొంత మాట్లాడినప్పటికీ దేశవ్యాప్తంగా ఒకే కొనుగోలు విధానం ఉండాలి వరి ధాన్యానికి సంబంధించి, అసలు కేంద్రం పెత్తనమైంది, రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలి, లేకపోతే యూనిఫైడ్ ఒక రూల్స్ తీసుకురండి, ఇట్లాంటి కొన్ని అన్నాడు తప్ప, గతంలో ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్ సమయంలో కావచ్చు, గతంలో సభలలో కావచ్చు, లేకపోతే గతంలో ధర్నాలలో చేసినటువంటి ప్రసంగాల అంత ఘాటుగా ఎందుకో ఇవాళ కేసీఆర్ ప్రసంగం ఉన్నట్టుగా కనబడలేదు. సరే ధర్నా చేస్తున్నాం కాబట్టి, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేస్తున్నాం కాబట్టి ఏ మేరకు మాట్లాడాలో ఆ మేరకు మాత్రం మాట్లాడాడు. సరే వెంటనే అది ముగించుకోగానే ఇమీడియట్గా హైదరాబాద్ బయలుదేరి వచ్చేసారు. వారం రోజుల పాటు
ఢిల్లీలో ఉన్నటువంటి కేసీఆర్ ఏం చేశారన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే కేసీఆర్ ఎక్కడ పోయినా సరే ఒక మంత్రిని కలిసినా రాజకీయ పార్టీ నాయకులను కలిసినా దానికి సంబంధించినటువంటి కొంత మీడియాలో సమాచారం వస్తుంది. అంటే ఫోటోలో కలిసి మాట్లాడినట్టుగానో లేదో అట్లీస్ట్ స్క్రోలింగో లేకపోతే ఇన్ఫర్మేషనో ప్రెస్ నోటో వస్తుంది. కానీ ఈ 1 వీక్ నుంచి ఢిల్లీలోనే కేసీఆర్ ఉన్నాడు, కానీ ఏం చేశాడు? ఇది ఒక క్వశ్చన్ మార్క్. సరే ఏం చేశాడు అనేది సరే రాబోయే రోజులలో నెమ్మది నెమ్మదిగా అన్ని విషయాలు బయటికి వస్తాయి. ఇవాళ రేపు రహస్యం అంటే ఆయన ఏం చేశాడు? రేవంత్ రెడ్డి బయటకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పేస్తుంటాడు కదా, ఆయన ఏం చేశాడు నిజంగా చెప్పేస్తాడు? ఇవన్నీ చేశాడు, ఏం చేశాడు? పక్కన గుర్తు ఆయన దగ్గర కెమెరా పెట్టాడు లేదా తర్వాత కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ముందు వాళ్ళల్లో వాళ్ళ ఉన్నటువంటి అంతర్గత విభేదాలను సమసిపోవడానికి ఒక ప్రయత్నాలు జరిగాయి. సరే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా లేదు, వీళ్ళిద్దరు కలిసి బీజేపీ టీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఇదే సమయంలో అక్కడ ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ వరిధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ధర్నా చేస్తే ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో ఆయన కూడా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన ఒక ధర్నా పెట్టాడు బీజేపీ లీడర్లందరితో కలిపి. లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతనని. అంటే ఇక్కడ పోటాపోటీ నిరసనలు అనేది ఇవాళ ఒకే రోజు కనబడ్డాయి. ఇక సరే రేవంత్ రెడ్డి ఆయన ముందు ఆయన పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు విభేదాలు సరే వాళ్ళు ఇంటర్నల్గా గొడవపడాలని కొంచెం వాటిని సద్దుమణిగి లేదంటే వాటిని సవరించుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సరే రేపు మళ్ళీ ఇమీడియట్గా ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మధ్యాహ్నం ప్రగతి భవన్లో 2 గంటల క్యాబినెట్ సమావేశం పెట్టాడు. అంటే ఢిల్లీలో మీటింగ్ పెట్టిన వెంటనే మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టడం, క్యాబినెట్లో ఏదో ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్తో డిస్కస్ చేసి మన నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ఏం చేయాలి భవిష్యత్తులో లేదా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఎట్లాగో క్యాబినెట్ అంటే సహజంగానే కొన్ని ప్రభుత్వపరమైనటువంటి పరిపాలనపరమైన అంశాలు ఉంటాయి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంగా మనం ఏం చేయాలి భవిష్యత్తులో అనేటువంటి అంశాన్ని ఏదైనా చర్చిస్తారా అన్నది చూడాలి. కానీ ఇవాళ ఢిల్లీలో నిర్వహించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధారైనటువంటి ధర్నా ఏదైతే ఉందో, వరిధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనటువంటి ధర్నా, ఎందుకో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈవెన్ కేసీఆర్ ఇంక్లూడింగ్ కేటీఆర్ ఊహించిన మేరకు ఆశించిన మేరకు అంటే వాళ్ళ వరకు వాళ్ళకు ఓకే, కానీ దేశస్థాయిలో కావాల్సిన రావాల్సినటువంటి ఎక్స్పోజర్కి సంబంధించి వచ్చినట్టుగానైతే కనిపించలేదు. సరే కొంతవరకు సక్సెస్ అయ్యారు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగారు, ఢిల్లీ స్థాయిలో ఢిల్లీ వీధుల్లో చేయడం వల్ల నేషనల్ మీడియా కొంత కవరేజ్ వస్తుంది. సరే ఎట్లాగో కేంద్ర ప్రభుత్వానికి ఇష్యూ తెలుసు, ఇవాళ కొత్తగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోయేది ఏం లేదు, ఎప్పుడో ఉంచో 6 నెలలుగా వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య. కేంద్ర మంత్రిని కలిశారు, ఇంకో మంత్రులను కలిశారు, వీరు కొనాలన్నారు మేము కొనమన్నాము వాళ్ళు కొంటామన్నారు, ఇదంతా జరుగుతుంది. సరే ఇదొక ప్రొటెస్ట్ అంటే నిరసనకు ఒక రూపంగా మాత్రం ఇవాళ జరిగినటువంటి దీక్షను మనం చూడవచ్చు. సరే మరి ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అన్నది రేపు మధ్యాహ్నం క్యాబినెట్ మీటింగ్ తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వంశీ గారు. ఓకే మరి చూద్దాం, మరి దీని మీద ఇంతవరకు రేవంత్ రెడ్డి మరి రేపు చెప్తాడేమో మరి ఏం జరిగింది అనేది. బండి సంజయ్ కూడా దీని మీద ఫైర్ అయినట్లు ఉన్నాడు కదా. ఎస్, బండి సంజయ్ కూడా ఫైర్ అయ్యాడు. అంటే కేవలం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి భారతీయ జనతా పార్టీని బదనాం చేయడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాడు తప్ప ఎక్కడ చేశాడు ఆయన అనుకున్న స్థాయిలో ఆయన ఎక్కడ చేయలేదు. ఆయన అసలు మొత్తం ఎప్పుడైతే యూపీ ఎన్నికలు జరగకముందు బయట వేస్తాను కింద వేస్తాను పైన వేస్తాను ఇటు తిప్పేస్తాను అటు తిప్పేస్తాను అన్న కేసీఆర్ గారు ఇప్పుడు మొత్తానికి ఏం తిప్పేది ఏం లేదు, మనం మన పని మనం ఏదో మనం చేసుకుందాం అన్న ఆ స్మూత్నెస్ పాలిటిక్స్కి వచ్చారు. ఎందుకంటే ఆ అగ్రెసివ్ మోడ్లో నుంచి ఎందుకో ఒక్కసారిగా షడన్ డ్రాప్ అంటాం కదా, షడన్ డ్రాప్ అయ్యారు మొత్తానికి. ఇప్పుడే డ్రాప్ అయింది, అది మరీ ప్రజల్లోకి మరీ సడన్గా డ్రాప్ అయ్యారనేది తెలవకూడదు కాబట్టి స్మూత్గా అయినట్టుగా కొంచెం చిన్నంగా వదిలేసి వెళ్తున్నారు. సరే చూద్దాం, అంటే ఏదో ఒక కోణంలో అయితే ఎక్కడో ఏదో కాంప్రమైజ్ జరిగి ఉండాలి, లేదా ఇప్పుడు ఇది సరైనటువంటి సమయం కాదు యుద్ధం చేయడానికి భారతీయ జనతా పార్టీ మీద, ఇది సరైనటువంటి సమయంలో మాత్రమే కాను సమయంలో యుద్ధం చేస్తే అది ఓటమి మన ఓటమికి మన గుయ్యి మనం తీసుకున్నట్టు అవుతుంది అనేటువంటి ఒక వ్యూహంతో అయినా మొత్తానికి 2 అడుగులు వెనకేయటంలో కేసీఆర్ గారు దాంట్లో సమయస్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్ని తెలిసినవాడు, ఎక్కడ పడేసి బాధాలో ఎక్కడ పడేయకుండా బాధాలో ఎక్కడ ఇవన్నీ కూడా వ్యూహాలన్నీ తెలిసిన వ్యక్తే. కాబట్టి చూద్దాం మరి ఏం జరిగిద్ది ఏంటి అనేటువంటిది కూడా కొంచెం రాజకీయంగా వెయిట్ చేయాల్సినటువంటి అంశం కదా. ఓకే రమణ, థ్యాంక్ యూ. రమణ చెప్పు ఏం చెప్పబోయావు? అంటే ఇవాళ జరిగింది మాత్రం అట్లాగే కనబడుతుంది. అంటే కొంత కేసీఆర్ వ్యూహాత్మకంగా 2 అడుగులు వెనక్కి వేసి తగ్గి సరే
కాస్త ఉన్న వాతావరణాన్ని ఇంకా డిస్టర్బ్ కాకుండా ఉన్నంతలో నెమ్మదిగా దీన్ని కూల్ డౌన్ చేసుకుందాం అన్నట్టుగానే కనబడ్డట్టుగా అనిపించింది. బహుశా అదే అయి ఉండుంటుంది కూడా, ఎందుకంటే వారం రోజుల పాటు మరి కాదు రమణ, ఆయన ఎప్పుడైతే ఒక ఆట మొదలు పెట్టాడో ఆట మొదలు పెట్టిన తర్వాత ఈయన ఆట కాదు కానీ ఈయన చుట్టూ ఆట మొదలైపోయింది కదా. సమతామూర్తి విగ్రహ వివాదం మొదలైపోయింది. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఢిల్లీ వెళ్ళంగానే ఆయన పోయి అక్కడ పోయి కలిశారు. ఈయన చుట్టూతా ఏదైతే ఉన్నాయో వనరులు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వనరులు వ్యక్తులు మొత్తం ఒక్కసారిగా ఢిల్లీ కోటలో అంతర్లీనంగా చర్చలు మొదలైనవి అంటే ఏంటి అసలు అంటే ఈయన కదిలీకుడిని చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కదిలిచ్చేశారు. కదిలీయంగా వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఉదాహరణ. ఈయన కళ్ళ ముందు ఈయన ముందు ఒక పెద్ద ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారిది ఉంది కదా. బీజేపీతో ఎప్పుడైతే యుద్ధాన్ని చేశారో యుద్ధం పోయిన తర్వాత ఆయన వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు అంత వ్యూహంగా అంత రాజకీయంగా ఆయన దెబ్బేశారు. మరి ఇప్పుడు అలాంటిది మరి బీజేపీతో కూడా మనం ముందుగానే అనుకున్నాం పులిమి ఆదమర్చున్నప్పుడు పులి మీద ఎక్కి కూర్చోవటం కరెక్ట్ బాగానే ఉండేది, ఎక్కి కూర్చుంటారు దిగటం కష్టం. అది ఎప్పుడైతే లేచి పరిగెత్తడం మొదలు పెట్టిందో వెనక మన పైన మనిషి ఉండాడంటే కింద పడేసి తినిందా కూరుకోదు కదా. ఇంకంతవరకు జరుగుతుంది, ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకనే కేసీఆర్ చుట్టూ కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళందరూ చుట్టూ మోహరించారు. సో ఆయనను ఇప్పుడు చుట్టుముట్టి ఉన్నారు, దాని నుంచి ఎట్లా పద్మవ్యూహం నుంచి ఎట్లా మెల్లగా బయటపడాలనేటువంటి వ్యూహంలో కేసీఆర్ ఉన్నాడు. సరే చూద్దాం, మొత్తానికి కేసీఆర్ కూడా అంత రాజకీయ చతురుడే, వ్యూహాలు ఉన్నవాడే, ఏదో రకంగా అన్నీ ఉన్నాయి. కానీ ఒకటైతే ఉందిలే, అంటే జనరల్గా 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి జాతిపిత్రగా మీరందరూ తీసుకొచ్చిన నేపథ్యంలో ఒకటైతే ఉండిద్ది, అంటే ఆ పవరు ఆ ఇదంతా చూసిన తర్వాత అరే నేను ఇంత చేయగలిగిన యుద్ధం చేయగలిగినటువంటి వాడిని నేను చేయలేకపోవటం ఏంది ఏదేం చేయగలుగుతాను ఒక ఆ దాన్ని ఏమంటాం ఆ భ్రాంతి ఆ భ్రమ ఏదైతే ఉన్నాయో ఈ కొన్ని సందర్భాల్లో అనుకున్న లక్ష్యాల్లో అవి భ్రమగా భ్రాంతిగా మిగిలిపోతాయి. సరే చూద్దాం ఏం జరిగింది అనేటువంటిది రమణ. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమణ. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో